హాయ్, వెల్కమ్ టు డాక్టర్ ఆఫ్ ఆర్కే ఛానల్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఉపయోగపడే ధూప్ స్టిక్స్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగా పనిచేస్తాయండి. ఇంట్లో వేస్ట్గా పడేసే మనం దేవుడి దగ్గర పెట్టి తీసి పడేసిన పువ్వులతో చక్కగా ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను, చూసేయండి. మరి చాలా బాగున్నాయండి. ఇలా నేను పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీలు అన్నీ కూడా ఇలా ఒక 2-3 రోజులు పెట్టిన పువ్వులను ఇలా ఎండబెట్టుకున్నాను 2 రోజులు. అవిను కమలాకాయ తొక్కలండి. కమలాకాయ తొక్కలు లేకపోతే మనం నిమ్మకాయ చెక్కల తొక్కలు కూడా ఇలా ఉంచుకోవచ్చు. వీటిని నేను ఫైన్ పౌడర్లా చేసేసుకుంటాను. ఇలా విడతీసేసుకున్నాను, ముడుకులు అనేవి తీసేసాను చూసారు కదా. ఓన్లీ ఇలా పువ్వుల తొక్కల్ని మాత్రమే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. కమలా తొక్కల పౌడర్ కూడా చేసేసుకున్నాను. అలాగే ఈ పువ్వులు కూడా మనం మంచిగా పౌడర్ చేసేసుకున్నాం. దీనికి కావాల్సిందల్లా కమలా తొక్కలు, ఫ్లవర్స్, అలాగే నెయ్యి, సాంబ్రాణి పౌడర్, ఇదేమో తెలుసు కదా పచ్చకొప్పూరం చిటికెడు, జవాది పౌడర్ అండి. జవాది పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తాయి ధూప్ స్టిక్స్ అనేవి. హార్త కర్పూరం బిళ్ళలు కూడా ఇవి ఉంటే సరిపోతుందండి. మనకు సింపుల్ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా పువ్వులు వేసేసుకున్నాను. అందులోనే సాంబ్రాణి పౌడర్ వేసేసుకోండి. హార్త బిళ్ళలు ఒక 10 వేసుకున్నాను నేను, చిన్న చిన్నవి. సాంబ్రాణి పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం వేసుకోవాలండి పచ్చకర్పూరం, కొంచెం వేసుకోండి. జవాది పౌడర్ కూడా మనం స్పూన్తో వెనక సైడ్ నుంచి కొంచెం వేసుకోండి. ఇది 35 రూపీస్ ఉంటుంది, ఎక్కువేమీ ఉండదు. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి జవాది పౌడర్. ఇది మన పూజా గదిలో పెట్టుకోవడం వల్ల పూజా గది అంతా కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా నేను 2 సార్లు తీసి వేసుకున్నాను, అప్పటికే చాలా స్మెల్ వస్తుంది జవాది పౌడర్. ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్లా చేసేసుకోండి. ఇందులోనే కమలా తొక్కల పౌడర్ కూడా నేను మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఇలా పౌడర్ అల్లే మొత్తం చేసేసుకోండి. ఇలా ఇంకా నలగకపోతే ఇంకా సేపు పౌడర్ చేసుకోండి. నలగలేదు ఇంకా అనుకుంటే అందులోనే నెయ్యి వేసి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి. అడుగు ఇలా పట్టేసింది అనుకోండి, అందులో కొంచెం వాటర్ వేసి, గట్టిగా పట్టేసింది కదండి, అందులో కొంచెం వాటర్ వేసి నానబెడితే అది కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో కలిపేసుకోవచ్చు. ఇందులోనే నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసి మనకి ధూప్ స్టిక్స్ అయ్యేటందుకు వీలుగా ఉంటుంది. నెయ్యి వేయడం వల్ల చాలా మంచిది. ఆ పొగ మనం పీల్చడం వల్ల నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. మన ఇంట్లో మనం తయారు చేసుకుని ధూప్ స్టిక్స్ దేవుడికి వెలిగించుకుంటే ఆనందమే వేరు కదండి, చాలా బాగుంటుంది. ఇలా నేనైతే మాత్రం మనం కూడా ప్రయత్నిద్దాం, తప్పేముంది అన్నట్టుగా ఒకసారి ప్రయత్నించాను. చాలా బాగా వచ్చింది, నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి. చూసారా నానబెట్టాను మిక్సీలో, అది కూడా వచ్చేసింది. అది కూడా అందులో కలిపేసుకోండి. నేనైతే నాకు టైం లేదు, పండక్కి ఊరు వెళ్ళిపోవాలని చెప్పేసి 1 డేనే ఎండబెట్టాను. అయినా సరే బాగానే కాలాయి. వీలైతే ఒక 2-3 డేస్ ఎండబెడితే మాత్రం ఇంకా బాగా కాలుతాయండి. నేను ఊరు వెళ్ళే టైం పని మీద నేను మీకు ఒకరోజు ఎండిన తర్వాత వెంటనే మీకు చూపించానమాట. అప్పటికి కూడా చాలా బాగా కాలాయి, మంచి స్మెల్ అయితే మాత్రం వచ్చాయి. నేను ఊరి నుండి వచ్చేసరికి ఆ ధూప్ స్టిక్ దేవుడి గదిలో వెలిగించి వెళ్ళాను కదా, ఇల్లు మొత్తము కూడా మంచి స్మెల్ అనేది వచ్చింది. ఎందుకంటే డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి కదా, మనం దీపం పెట్టి వెళ్ళాము కాబట్టి, ఆ ధూప్ స్టిక్ కూడా వెలిగించి వెళ్ళాను కాబట్టి డోర్ తీసేసరికి ఒక మంచి స్మెల్ అయితే వచ్చింది. మీరు ఇంకా మంచి స్మెల్ కావాలంటే ఎసెన్సులీ దొరుకుతాయి కదండి మంచి ఫ్లేవర్స్లో, రోజ్ ఎసెన్సీ అని, సన్ఫ్లవర్ ఎసెన్సీ అని దొరుకుతాయి కదా, అవి కూడా వేసుకొని మనం ఇవి చేసుకోవచ్చు. అప్పుడు అవి వెలిగించినప్పుడు మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనం చిన్న వినాయకుడిని ఎలా అయితే చేస్తామో ఆ మాదిరి చేసుకుంటే, మనం ఇంట్లో తయారు చేసి ఇలా చేసుకుంటే వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఒక ప్రమిదిలో ఇది పెట్టి వెలిగించుకుంటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చిన బుడితో దేవుడి సమాలు తోమితే చాలా తెల్లగా వస్తాయి, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా
అన్నీ కూడా అలాగే చేసేసుకోండి. చిన్న చిన్న వినాయకుల్ని ఏ మాదిరిగా చేస్తాం అదే విధంగా ఇవి కూడా మనం తయారు చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో మన ఇంట్లో ఉండే వాటితోటే దూప్ స్టిక్స్ అయితే బాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను సింపుల్ ప్రాసెస్లో దూప్ స్టిక్స్ అనేవి తయారు చేసేసుకున్నాను. ఇంకొంచెం మీకు చుట్టేటప్పుడు ఉండలా రాకపోతే కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్సిల్ వేసుకోవడం వల్ల ఇంకా మంచి స్మెల్ వస్తాయండి. ఇవైతే నేను నార్మల్గా ఎలా చేయాలో చూపిస్తాను. అప్పటికి నా దగ్గర ఎసెన్సి అనేది ఏవి లేక మీకు చూపించలేదు. కానీ రోజ్ కానీ సన్ఫ్లవర్ కానీ విరజాజి ఎసెన్స్ కానీ వేస్తే మన ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుంది కదండి. చాలా ఎసెన్సిల్ మనకి అవైలబిలిటీగా ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. ఆ స్మెల్ అయితే ఇంట్లో చాలా బాగా వస్తుంది. ఇలా మీరు టైం ఉన్నప్పుడు కల్లా చేసుకుంటే వీలైనప్పుడు అలా చక్కగా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. కొట్లో కొనే పనేమీ ఉండదన్నమాట. చాలా బాగా వచ్చాయి. నాకైతే ఒక 35 వరకు వచ్చాయండి ఈ దూప్ స్టిక్ అనేవి. 30-35 వరకు వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగున్నాయి అన్నమాట. చుడుతుండేటప్పుడు కూడా ఎంత మంచి స్మెల్ ఎలా వస్తాయి, వస్తాయా రావా అనుకున్నాను. బట్ చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఇది చాలా వీడియోస్లో చూశాను, ట్రై చేద్దామన్నట్టుగా ట్రై చేశాను. బాగానే వచ్చింది కాబట్టి వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి సింపుల్ ప్రాసెస్లో. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదండి మనకు వస్తుందో రాదో తెలుస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా అలాగే సేమ్ ఈ మాదిరి చేసేసుకోవచ్చు. మనకు కొట్లో అమ్మేటట్టు కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇది కంఫర్ట్ అనిపించింది, అందుకే నేను అన్నీ కూడా ఈ విధంగానే చేసేసాను. లాస్ట్ అయిపోయింది. ఇలా చేసేసిన తర్వాత ఒక 2-3 డేస్ మనము పెట్టేసుకుంటే ఎండలో చాలా బాగా ఎండి దేవుడికి దీపం పెట్టుకునేటప్పుడల్లా మనం వెలిగించుకోవచ్చు. చాలా బాగుంది కదా. నాకు టైం లేక 1 డే మాత్రమే ఎండలో పెట్టాను. అయినా సరే బాగానే కాలింది. మంచి స్మెల్ అయితే వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఒక్క లైక్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోలన్నీ కూడా చూసి లైక్ చేసేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకా ఎంతోమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.